నంద్యాల జిల్లా సిరివల్ల మండల పరిధిలోని గోవిందపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో బుధవారం భారీ చోరీ జరిగింది. వివరాలకెళ్తే గోవిందపల్లి గ్రామానికి చెందిన బద్రి నరసింహుడు అలియాస్ దుమ్మమ్మ ఇంట్లో కొంత డబ్బు 6 తులాల బంగారు చోరీకి గురైనట్లు బాధితులు తెలియజేశాడు. పొలం కొనుగోలు చేసేందుకు నగదు బంగారు సిద్ధం చేసుకుని ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని తెలియజేశారు. సిరివల్ల మండల పోలీసులు కేసును ఛేదించేందుకు క్రైమ్ పార్టీ పోలీసులను రంగంలోకి దించి చోరీకి గురైన నివాసం క్షుణ్ణంగా పరిశీలించి చుట్టుపక్కల కాలనీ వాసులను వివరించడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ పీరయ్య తెలియజేశారు. ఎస్ఐ సిరివల్ల నిన్నటి దినం అనగా 18/9/2024 తేదీన గోవిందపల్లి గ్రామంలో శ్రీనివాసులు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు ఇచ్చినాడు. సదరు ఫిర్యాదు మేరకు గ్రామాన్ని విజిట్ చేసి వాళ్ళ ఇంట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి దొరబడి బీరువాలో ఉన్నటువంటి 6 తులాల బంగారు మరియు నగదును తీసుకుని వెళ్ళినారని ఫిర్యాదు ఇవ్వడం వెళ్ళి సదరు ఫిర్యాదు మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము. నిన్నటి దినం నంద్యాల నుండి పోలీస్ టీం కూడా వచ్చి వెళ్ళినతో తీసుకొని ఆ కేసును దర్యాప్తు చేస్తున్నాం. కేసు దర్యాప్తు ఇంకా జరుగుతూ ఉంది. అనుమానితులను కూడా విచారిస్తున్నాం. కేసు విచారణలో భాగంగా ఫిర్యాదుని మరియు చుట్టుపక్కల వారిని కూడా విచారిస్తున్నాం. ఈ ఫిర్యాదుని విచారించిన తర్వాత అది ఎంత అమౌంట్ పోయినదనే దాని గురించి డీటెయిల్స్ తీసుకుంటున్నాం. తదుపరి విచారణలో అతను ఇంట్లో నుంచి ఎంత అమౌంట్ పోయింది, ఎంత డబ్బు పోయింది అనే విషయం గురించి క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత ఎంత పోయింది అనేది మీకు చెప్తాం. ఇలా మండల ప్రజలందరికీ డబ్బు కానీ బంగారు కానీ ఇళ్లలో పెట్టుకోకుండా బ్యాంకులో లాకర్లలో మరియు బ్యాంకులో డబ్బును దాచిపెట్టుకొని మీరు ఎక్కడైనా వేరే ఊర్లో కానీ ఎక్కడికైనా వెళ్తుంటే సదరు సమాచారాన్ని పోలీస్ స్టేషన్కి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఉదయం 8:30 మా పాపను బస్ ఎక్కించి బస్టాండ్లో 9:10 టైంలో టీ తాగి ఇంటికి వచ్చిన సార్. మా భార్య 9 గంటలకు పనికి పోయింది. ఇంటికి వచ్చి ఇక్కడ నీళ్ళు తాగి మంచినీళ్ళు ఇంట్లో బియ్యాలు చెక్ చేసుకుని మళ్ళీ చనిపోయినా. చనిపోయి చేలో నీళ్ళు మడవలు చూసుకొని రేపు మందు చల్లుకుందామని తిరిగి వచ్చాగానే మధ్యలో పెట్రోల్ అయిపోయింది బండి. పెట్రోల్ అయిపోతే మెట్టకు పోయినాను చక్కగట్టనే 1 గంట మధ్యాల మెట్టకు పోయి అక్కడ పెట్రోల్ అంగట్లో పెట్రోల్ 1 లీటర్ పెట్రోల్ తీసుకొని బండ్లో పోసుకొని ఒక 10 నిమిషాలు అక్కడ యాప్ షెట్ కింద కొద్దిగా కూర్చునే సార్. కొద్దిగా కూర్చొని ఒకటి మావకి ఇంటికి వచ్చిన ఒకటి మా ఇంటికి వచ్చి తిరిగి చూస్తే అక్కడ బెడ్ గేట్ బియ్యం ఉండి అట్లే ఉంది. నేను తీసి ఓపెన్ చేసేటప్పుడు లోపల బియ్యాలల్లో పాల్గొట్టినా సార్. ఇంకా అట్లా సైడ్ నుండి ఎక్కినారంగా అది ఎవరు ఎవరు చెప్పలేదు సార్. వాళ్ళు ఎంత క్యాష్? క్యాష్ 14.5 సార్. గోల్డ్ 6.5 సార్. 6 తులాలున్నారా సార్? చెప్తా సార్, అది రాసి లిస్ట్ రాసిపించి సార్ పంపిస్తాను.